మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదిలిస్తానని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజకీయాల్లో విమర్శలు కామనే అయినా హద్దుమీరి మాట్లాడకూడదని అన్నారు. హద్దుమీరి మాట్లాడే పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. అలా మాట్లాడటానికి తమకు సంస్కారం అడ్డొస్తుందని బండి సంజయ్ చెప్పారు. రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు కామన్ గా ఉంటాయి. ఆ విమర్శలు హద్దు దాటదు, హద్దు మీరి మాట్లాడద్దు. కానీ హద్దు మీరి మాట్లాడడానికి పెట్టింది పేరు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ భాష, బీఆర్ఎస్ పార్టీ వివరాలు చూసాక ప్రజలందరూ చూస్తున్నారు. లీగల్ నోటీస్ ఇచ్చినే లీగల్ నోటీస్ ఇవ్వడాన్ని కోర్టు ఎవరైనా అధికారం ఉపయోగించుకోవచ్చు, అన్ని అవకాశం ఉపయోగించుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. లీగల్ నోటీసులకు లీగల్ నోటీసులతోనే సమాధానం చెప్తాం. ఇక్కడ ఇష్టమైన భాష మాట్లాడాలని చెప్పి ఆలోచన మాకు ఉండదు. అటువంటి వివరాలు కాదు, మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మేము సంస్కారవంతులం. ఎవరు సంస్కారవంతులు, ఎవరు సంస్కారహీనులు, ఎవరి భాష ఏంది, ఎవరి రాజకీయ పరంపర ఏంది, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఎట్లొచ్చారో ప్రజలు తెలుసు. మరి తప్పకుండా దానికి సమాధానం ఇస్తా. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రజలను డైవర్ట్ చేస్తున్నాయని అన్నారు. రెండు పార్టీలు కుమ్మకై రాజకీయాలు చేస్తున్నాయని విరుచుకుపడ్డారు బండి సంజయ్. ఒకరు కొట్టినట్టు చేస్తే మరొకరు ఏడ్చినట్లు చేస్తున్నారని ఆరోపించారు. మాట్లాడేప్పుడు సంస్కారంగా మాట్లాడాలని చెప్పారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు మాట్లాడు వ్యభిచారాలంటే వాళ్ళు ఆన ఫస్ట్ ఏ పార్టీ, వాళ్ళది తర్వాత ఏం పార్టీ, తర్వాత ఏం పార్టీ, నెక్స్ట్ ఏం పార్టీ తెలియదు. ఆ పార్టీలో నిర్వాహకులు ఎవరు, ఆ ఓనర్స్ ఎవరు, మరి ఆ ఓనర్స్ ఏమనాలి, దానికి సమాధానం చెప్పాలి. ఈ అంతు చూస్తాము అంటే ఇప్పుడు దీపావళి వరకు అరెస్ట్ చేస్తాం వాళ్ళు అంటున్నారు, అరెస్ట్ చేస్తే మేము అంత చూస్తాం వీళ్ళు అంటున్నారు. అంటే నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అన్న చందంగా రెండు పనులు రెండు పార్టీలు మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ గంటా పదం చెప్తున్నా, రెండు పార్టీలు ఒకటే. ఈ రెండు పార్టీలు ఇలా డ్రామాలు చేస్తున్నాయి. ఇవాళ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ ఈ మహాధర్నా సక్సెస్ అయింది కాబట్టి వేలాది మందిగా ఇలా బాధ్యతలు తరలిచ్చారు కాబట్టి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మళ్ళా కాంట్రవర్సీ ఏదో మాట్లాడి బ్రేకింగ్ల కోసం ఈ రెండు పార్టీలు తాపత్రయపడుతున్న విషయం వాస్తవము.